కొన్ని వేల మందితో నెల్లూరు నగరంలో భారీగా ప్రదర్శన ఏర్పాటు చేసి జాతీయ స్థాయి నాయకుల వద్ద కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ప్రజాదరణ ఉందో తెలిపిన వ్యక్తుల్లో నేను కూడా ఒకని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 లో పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్ గాని మరో రకమైనటువంటి అవకాశం గాని ఇస్తామని నాకు చెప్పారు కానీ ఆ రోజున పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉన్న కొన్ని కుటుంబాల కుట్రల ఫలితంగా పెద్ద పెద్ద కుటుంబాల కుట్రల ఫలితంగా ఆ రోజు నాకు కార్పొరేషన్ చైర్మన్ రాల ఎమ్మెల్సీ రాల అయినా కూడా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచాను 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం నాకు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణాలతో లేకపోవచ్చు కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఈ విషయాలు తెలిసిన వ్యక్తులు 2009 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న ఒక పెద్ద రాజకీయ కుటుంబం